సర్కిల్ గుంటూరు నుండి మెగా మేళా జరిపి జెండా ఊపి 3800 ట్రాక్టర్లు మరియు 320 హార్వెస్టర్లను రైతు సంఘాలకు అందజేస్తూ నేరుగా వారి ఖాతాలోకి రాయితీ సొమ్మును జమ చేశారు. మరి ఈనాటి ఈ మెగా మేళాలో 361.29 కోట్ల రూపాయల విలువగల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన 4019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతు సంఘాలకు 2562 ట్రాక్టర్లు 100 కంబైన్ హార్వెస్టర్లను అందజేస్తున్నారు. రైతు సంఘాల బ్యాంకు ఖాతాలోకి ఈ రోజు 125.48 కోట్ల రూపాయల రాయితీ సొమ్మును మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాలోకి అందజేయనున్నారు. 8 జిల్లాలకు సిద్ధంగా ఉన్నాయి ట్రాక్టర్స్. పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు, ప్రకాశం జిల్లాలకు మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద వెహికల్స్ ను మరి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. జెండా ఊపి ముఖ్యమంత్రి గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు. అతి దగ్గరలోనే ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్నంతా మనం లైవ్ లో వీక్షిస్తూ ఉన్నాం. అడుగుల ముట్టని
ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ
చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని మరికొద్ది క్షణాల్లో ప్రారంభోత్సవం చేయనున్నారు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావలసిన ట్రాక్టర్లు అయితేనేమి, వ్యవసాయ పరికరాలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చేట్టుగా, అవి అక్కడ ఉన్న ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతన్నలే వాళ్ళే ఒక గ్రూప్ కింద ఫామ్ అయి ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ కింద తీసుకొచ్చి ఆర్బీకే పరిధిలో ఉన్న మిగిలిన రైతులందరికీ కూడా తక్కువ ధరకు ఈ యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అది దేవుడి దయతో ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమంతో ఇక పూర్తిగా అన్ని ఆర్బీకేల పరిధిలో 10,444 ఆర్బీకేల పరిధిలో ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పేరుతో ఆర్బీకేలతో అనుసంధానమై ఆ ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ కూడా, ఈ ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ పనిముట్లన్నీ కూడా అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఈరోజు జరుగుతూ ఉంది. ఈ రకంగా ఇంతకుముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలోనూ, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ రైతుల పేరుతో ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ ఆ పరిధిలో 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్డ్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఇంతకు ముందు సప్లై చేయడం జరిగింది. ఆ ఆర్బీకేల ఆ 6,525 ఆర్బీకేల పరిధిలో ఇప్పుడు ఈరోజు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన మరో 3,919 ఆర్బీకే స్థాయిలో కూడా అక్కడ మిగిలిన 100 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అక్కడ అన్నిట్లోనూ కూడా 2,562 ట్రాక్టర్లను, 100 కంబైన్డ్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను కూడా, పనిముట్లను కూడా ఈరోజు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి ఇది కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా 15,00,000 రూపాయలు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ కూడా కేటాయింపు చేసి
అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలి మీకు అనేది ఆ రైతుల్నే డిసైడ్ చేయమని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షల రూపాయల మేరకు ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ అక్కడే ఆ యంత్ర సేవలన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆర్బీకేకి సంబంధించిన రైతాంగానికి వారి అవసరాల మేరకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగానే క్లస్టర్ స్థాయిలో అంటే 491 క్లస్టర్ స్థాయిలలో ఎక్కడైతే వరి బాగా పండుతా ఉందో అక్కడ కంబైన్డ్ హార్వెస్టర్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనిపించిన స్థాయిలో ఆ 491 క్లస్టర్లను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కొక్క హార్వెస్టర్ను 25 లక్షల రూపాయల మేరకు వాళ్లకు కూడా అది అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపుగా 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10% డబ్బులు కడితే చాలు, 40% గవర్నమెంటే సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50% లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి ఇదంతా కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దీనికోసం ఆ ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతైనా కూడా ఇవన్నీ కూడా వాడుకునేదానికి ఉపయోగకరంగా ఉండేందుకు అతి తక్కువ సొమ్ముతో అతి తక్కువ అద్దెతో ఇవన్నీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేందుకు వాళ్ళ కోసం వైఎస్ఆర్ యంత్రసేవ యాప్ను కూడా అందుబాటులోకి ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాం. వీటి వల్ల 15 రోజులు ముందుగానే ఆ రైతులను బుక్ చేసుకోవచ్చు, వాళ్ళకి యంత్రసేవలు ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి కూడా రావడం జరుగుతుంది. వీటి అన్నిటి వల్ల కూడా రైతాంగానికి మంచి జరగాలని, ఆర్బీకే పరిధిలోనే ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ వాళ్ళకు మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇదే మాదిరిగానే మళ్ళీ ఈ సంవత్సరమే మళ్ళీ అక్టోబర్ మాసంలో ఈసారి 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిమిట్లను వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు స్ప్రేయర్లు కావచ్చు, టార్పాలిన్లు కావచ్చు, వీడర్లు కావచ్చు, ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో నిరుపేదలైన ఆ రైతన్నలకు కూడా 7 లక్షల మంది రైతన్నలకు కూడా పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా ఈ అక్టోబర్లో దానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఆర్బీకే అన్న ఒక వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో ఈ అడుగులు పడతా ఉన్నాయి. దీని ద్వారా రైతన్నలకు అందరికీ కూడా మంచి జరగాలని దేవుడి దయ ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు సంఘాల బ్యాంకు ఖాతాలకు సంబంధించి 125 కోట్ల 48 లక్షల చెక్ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రిలీజ్ చేయనున్నారు. వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నారు. దానంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. రైతు సంఘాల బ్యాంకు ఖాతాలోకి 125 కోట్ల 48 లక్షల రూపాయల రాయితీ సొమ్ములు నేరుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జమ చేస్తూ చెక్ను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ₹361.29 కోట్ల విలువ గల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసినటువంటి 4,019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల సంఘాలకు 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జెండా ఊపి ప్రారంభోత్సవం చేయబోయేటువంటి శుభ తరుణం మనమంతా వీక్షిస్తూ ఉన్నాం.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 361.29 కోట్ల విలువగల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన 4019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల సంఘాలకు 2562 ట్రాక్టర్లు 100 కంబైన్ హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. దృశ్యాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సైలెంట్ ప్లీజ్. ముఖ్యమంత్రి వర్యులకు అభివాదం చేస్తూ రైతు సోదరులు ట్రాక్టర్ డ్రైవర్లు ఉత్సాహంగా వారికి నిర్ణయించిన స్థావరాలకు బయలుదేరి వెడుతున్నారు. దేవుడు దయ చాలా కావాలి, ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్లు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. విజయానికి
దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 109,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. Oh,
ఇచ్చిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 పెరిగాయి. 21,000 ఆశా బకర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగత ఒకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. విజయదారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం. ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతి ఒకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108-104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం, 0% రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు, మధ్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్. Yeah.
నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడ వాడలో నీ పేరు, పల్లె పల్లెలో పాపము నీవన్ పొడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. మనిషిలో నీ మమత మారు మోగగా నీ ఘనత, భావితరాల యువత తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాధనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, నిన్న పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి ప్రపంచరాణివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణాలిని, గుమ్మాలకు పారాణిని, జనం కోసమే పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. 361,29,00,000 విలువగల యంత్ర పరికరాలతో ఏర్పాటు చేసిన 4,019 వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రాలను ప్రారంభించడంతో పాటు రైతుల సంఘాలకు 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను అందజేసి రైతు సంఘాల బ్యాంకు ఖాతాలోకి 125,48,00,000 రాయితీ సొమ్మును అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి గౌరవ మంత్రి పర్యలకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.